Subscribe to Color Frames. భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు రిషబ్ పంత్ మరికొన్ని రోజుల్లో క్రికెట్ దిగ్గజాలైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు యాడమ్ గిల్క్రిస్టలను అధిగమిస్తాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఉల్ ఉల్హక్ ప్రశంసల జల్లు కురిపించాడు గత కొంతకాలంగా రిషబ్ పంత్ అన్ని ఫార్మేట్లలో అద్భుత బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఇంగ్లాండ్తో ఆడిన రెండో వన్డేలో పంత్ నలభై బంతుల్లో మూడు ఫోర్లు ఏడు సిక్సులతో డెబ్బై ఏడు పరుగులు చేయగా మూడో వన్డేలో పంత్ అరవై రెండు బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై ఎనిమిది పరుగులు చేసి టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఈ నేపథ్యంలోనే ఇంజువాం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పంత్పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో స్థిరత్వం తీసుకువచ్చింది రిషబ్ పంత్ పంత్ వల్లే టీమిండియా ఆఖరి ఓవర్లలో భారీ పరుగుడు సాధిస్తోంది గత కొంతకాలంగా పంతును గమనిస్తున్నాను జట్టు అవసరం మేరకు ఏ స్థానంలోనైనా క్రీజ్లోకి వచ్చే పరుగుల వరద పారిస్తున్నాడు అతను ఆడే విధానం చూస్తుంటే నాకు ధోని గిల్క్రిస్ట్ గుర్తుకొస్తున్నారు ఈ ఇద్దరు వికెట్ కీపర్లు ఒంటి చేత్తో జట్టును గెలిపించడంలో సిద్ధహస్తులు అయితే రిషబ్ పంత్ గనక తన ఆటతీరును ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ధోని గిల్క్రిస్టును అధిగమిస్తాడు అని ఇంజుమం చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగులతో గెలుపొందింది చెత్త ఫీల్డింగ్తో సునాయాస విజయాన్ని క్లిష్టంగా మార్చుకున్న చివరిలో కట్టడిగా బౌలింగ్ చేసి మ్యాచ్తో పాటు సిరీస్ను రెండూ ఒకటితో కైవసం చేసుకుంది అయితే ఈ మ్యాచ్ భారత్ అంత స్కోర్ చేసిందంటే కారణం పంత్ మెరుపులే అని చెప్పొచ్చు క్రీజ్ లో కుదురుకునే వరకు కొన్ని ఓవర్ల పాటు ఆచితూచి ఆడిన అతను ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు కానీ డెబ్బై ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు అరవై రెండు పంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లు బాధిన ఆయన డెబ్బై ఎనిమిది పరుగులు చేసి శాంకరణ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్టర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు